ఒకటి గుర్తుంచుకోండి, క్యాంప్ని బాగా వాడుకోండి. వాడుకోవడం అంటే ఉపయోగించుకోండి. మీరు ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. మీ ముందుకు దేవుడు వచ్చినట్లు డాక్టర్స్ వచ్చారు. డాక్టర్ అంటే దేవుడు. మనకి ఎవరిస్తారు చెప్పండి? ఇక తల్లి ప్రాణం ఇచ్చి పుట్టించింది, ఆ ప్రాణాన్ని కాపేది వాళ్లే. ఎవరు? డాక్టర్స్. మనకి జబ్బులు వచ్చినా ఏమొచ్చినా కానీ వాళ్లే కాపాడతారు. మనకి నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్లే. సో మేమున్నాము మీ ప్రాణాలు కాపాడటానికి వేరే విధంగా. మేము ఆ గోళీతో కాపాడతాం, వారు ఈ గోళీతో కాపాడతారు. రెండు గోళీలు, రెండు గోళీలే. మా గోళీ ఆ గోళీ. సో బాగా వాడకని క్యాంప్ని ఆల్రెడీ ఇద్దరికో ముగ్గురికో సర్జరీస్ చేయాలని చెప్పారు. చూడండి, మీరు అర్థం చేసుకోండి, ఇది ఈ రోజు అయిపోయి వెళ్ళిపోయే విషయం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. నేను ఈవినింగ్ రేపు మళ్ళీ డాక్టర్స్ అందరితో ఒక చోట ఇక్కడ కూర్చొని మొత్తం లిస్ట్ వాళ్ళకి తెలుసుకోబట్టి రాసుకుంటాను. ఎవరెవరికి ఏమేమి కావాలా, స్పెసిఫిక్గా ఎవరికైనా ఆపరేషన్స్ కావాలా, ఎవరికైనా ఇంకా పెద్ద హాస్పిటల్ చూపెట్టాలా, లేదా ఎవరినైనా మళ్ళీ తెచ్చి జగిత్యాలలో కానీ లేదా కోరట్లో కానీ ఎక్కడైనా కానీ ఒక మంచి హాస్పిటల్ చూపెట్టాలా వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళంతా పరికరాలన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కావాలా, అక్కడ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మిమ్మల్ని పిలిచి మళ్ళీ ఏదైనా టెస్ట్లు చేయాలంటే అక్కడ చేస్తారు. ఎవరెవరైతే ఉన్నారో అక్కడికి రావాల్సిన వాళ్ళు, వాళ్ళని షిఫ్ట్ చేయడానికి బాధ్యత నేను తీసుకుంటాను. నా బండి పంపిస్తాను, మీరేం గాబరపడద్దు. ఎవరెవరైతే అక్కడికి రావాలో వాళ్ళని నేను తీసుకెళ్తాను. డాక్టర్స్తో మాట్లాడి నేను తీసుకెళ్తాను. ఎక్కడైతే సర్జరీస్ కావాలో అక్కడ వాళ్ళు, ఒకటి గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఫ్రీగా చేస్తాను, ఫ్రీగా. సో ఎక్కడెక్కడైతే ఆపరేషన్స్ కావాలో అది ఫ్రీగా చేస్తాను. సో చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళ యొక్క ఇది హోల్ హార్టెడ్గా వాళ్ళు ముందుకు వచ్చినట్టుకు, అంత బ్రాడ్ థింకింగ్ విజన్ ఉన్నందుకు. దీని అంతటికీ ముఖ్యంగా కారణం మళ్ళీ మంచాల కృష్ణ గారు. సో ఆయన పూనుకొని దీన్ని తీసుకొచ్చారు. నేను డీజీ గారిని కూడా అడిగాను, నాకు రెండేళ్ళు ఇచ్చి చూడు సార్ ఎస్పీ అంటే నేను చూపెడతాను. ఎస్పీ అంటే తెలవాలి. ఎస్పీ అంటే ఎంతసేపు క్రైమ్ కట్టడం, అరెస్ట్ చేయడం, దొంగల్ని పెట్టడం, కోర్టులో పెట్టడం, ఇదే కాదు. ప్రజలు, ప్రజల యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క వెల్ఫేరు, ప్రజల యొక్క సెక్యూరిటీ, ప్రజలకి నేనున్నానన్నది ఒక ధైర్యం ఉండాలి. లేదంటే చిన్నపిల్లవాడికి తండ్రి ఉంటాడు అలాగే. అందుకే నా నెంబర్ ఇచ్చాను మీ అందరికీ. నా దగ్గర రెండే ఉంటాయి రాత్రిపూట, సెల్ ఫోన్, AK-47 రెండే పెట్టుకొని పడుకుంటాను నేను. సో తాగడం మానేయండి, బాగుండండి. వాళ్ళు ఏ రూమ్కి అయితే చెప్తారో ఆ రూమ్కి వెళ్ళి చూపెట్టుకోండి. వాళ్ళు చెప్పిన పాటించండి. ఎక్కడైనా కానీ ఇంకా మీకు సర్జరీస్ కావాలి, ఇంకేదైనా కావాలంటే అప్పుడు వాళ్ళు డాక్టర్స్ చెప్తారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా మీరు ఇబ్బంది పడక్కర్లేదు. మీరు బస్సు గురించి, దేని గురించి మీరు ఎత్తుక్కోక్కర్లేదు. నేను తీసుకెళ్తాను. ఒక గుంపు కింద చేసి మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడుకుని ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ రోజు తీసుకెళ్తాను. ఓకే మ్యామ్. సో మళ్ళీ వస్తాను నేను, ఇంకో కార్యక్రమంతో వద్దాం అప్పుడు. ఈసారి మీ హెల్త్ అది అమ్మ గుణమ్మ మానిపించాను అవ్వట్లేదా?